కరోనా మహమ్మారి చాలా అతలాకుతలం చేస్తోంది. అందులో మన భారతదేశంలో చూస్తే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. తగ్గుముఖం పెట్టే దిశ పోయి పెరుగుతూ ఉన్నాయి. మరి పెరుగుతున్న దానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గమనించాలి. ఈ కరోనా విపత్తు కోసం కేంద్రం కూడా నిధులు మంజూరు చేసింది. అలాగే ఎంతోమంది మనసు ఉన్నటువంటి మహానుభావులందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి కరోనా విపత్తుకు డబ్బు ఇచ్చారు. అందులో మా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు 10 లక్షల రూపాయలు ఇవ్వడం, బాలకృష్ణ గారు 50 లక్షల రూపాయలు ఇవ్వడం, ఇలాంటి పెద్దలందరూ కూడా డబ్బు ప్రభుత్వానికి ఇస్తున్నారు. ఎందుకోసమంటే ఇది పార్టీలకు అతీతంగా ప్రజలకు వచ్చిన కష్టంగా దీన్ని మన అందరం కూడా మూకుమ్మడిగా ఒక శక్తిగా ఉండి పారద్రోలాలి అనేటువంటి ఆలోచన ఈరోజు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా చేస్తుంటే, కానీ ప్రభుత్వం మాత్రం ఏం చేస్తోందంటే ఇప్పుడు కూడా రాజకీయమే చేస్తూ ఉంది. కానీ ప్రజల యొక్క ప్రాణాలను ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే పాలన చేయలేదు. మరి ఈరోజు కేంద్రం ఇచ్చినటువంటి నిధుల నుంచి 1000 రూపాయలు పేదవాళ్లకు సహాయార్థం ఇస్తే ఇది ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం నేనిచ్చినట్లుగా చెప్పుకుంటుంది. పైగా ఆ 1000 రూపాయలని ఈ ఎలక్షన్లకు నిలబడినటువంటి అభ్యర్థుల చేతులతో పంచివ్వడం, వాళ్ళందరూ కూడా ఈ ఓట్లు అడగడానికి ఒక అవకాశంగా మలుచుకోవడం, వాళ్ళ ఎలక్షన్ రాజకీయం కోసం చేస్తున్నారు కానీ ప్రజలకు వచ్చిన కష్టాన్ని గుర్తిస్తున్నారా అని అడుగుతున్నాం. మీరేం చేస్తున్నారు ప్రజలకు అని అడుగుతున్నాం. కరోనా పైన మీరు యుద్ధం చేయలేదు, ఏదో తాత్కాలికమైనటువంటి పనులు చేస్తున్నారు. అలాగే ఈ కరోనా ఎఫెక్ట్తో ఈరోజు ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల జనాభాలో దాదాపుగా 60-70% కూలీలు చేసుకునే వాళ్ళు, చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అసంఘటిత కార్మికులు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా ఈరోజు కుటుంబాలు గడవక పనులు లేక బయటికి పోవడానికి వీలు లేక స్వీయ నియంత్రణలో ఉంటూ ఇబ్బందులు గురవుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఏం సహాయం చేస్తూ ఉంది? ఈ మధ్య ఇచ్చిన రేషన్లో కూడా అన్ని అవకతవకలే, ఏ ఒక్కరికి కూడా కరెక్ట్గా అవి అందలేదు. ఇచ్చినటువంటి 1000 రూపాయలు కూడా ఎవరికి సరిగా అందలేదు. దాదాపుగా రేషన్ కార్డులని ఎన్నో కారణాలు చెప్పి 18 లక్షల మందికి తీసేశారే, మరి ఆ 18 లక్షలకు ఈ 1000 రూపాయలు మీరు చేర్చేటువంటి ప్రసక్తి ఏమైనా ఆలోచించారా? మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, మీరు తప్పనిసరిగా 1000 రూపాయలు కాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కరోనా జరుగుతున్నటువంటి ఇబ్బందుల్లో ప్రజలకి ఇంకా 4000 రూపాయలు వేసి 5000 రూపాయలైనా సరే మీరు ఈ ప్రజలకు అందించాలి, వారి కష్టాల నుండి ఆదుకోవాలి. ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు రాజకీయాలు మానండి, దయచేసి అన్ని పార్టీలు, అన్ని యొక్క ప్రజా సంఘాలు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, అందరం కలిసికట్టుగా ఉందాం. ఎవరికి తోచినటువంటి పద్ధతిలో వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తూ ఈ కరోనా మహమ్మారి నుంచి ఈ రాష్ట్ర ప్రజలను కాపాడుకుందామనేట్టు పిలిపిస్తూ, మరి ఈరోజు సిపిఐ పార్టీ కదిరి శాఖ ఆధ్వర్యంలో మాస్కులు తయారు చేయించి ఆ మాస్కుల్ని ఈ యొక్క 32వ వార్డు 31వ వార్డులోని ప్రజలకే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వీళ్ళు ఈరోజు పంపకాలు జరుపుతున్నారు. ఇదివరకే పంచారు, మళ్ళీ కూడా 2వ విడతగా పంచుతున్నారంటే మేము ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నుంచి సిపిఐ వారిని అభినందిస్తున్నాం, వాళ్ళ కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాం. అంటే ఇది ఒక మంచి కార్యం. ప్రజలు వాళ్ళు వైరస్ బారిన పడకుండా వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు మాస్కులు ధరించడానికి, కొనుక్కోవడానికి కూడా దొరకని పరిస్థితుల్లో వీళ్ళు కుట్టించి స్వయంగా తయారు చేయించి ప్రజలకి డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, దయచేసి కరోనా పైన తగు చర్యలు తీసుకొని ఈ కరోనాను అరికట్టడం వైపు ప్రయాణించండి, కానీ రాజకీయాలు చేయొద్దు అని ఈ సందర్భంగా మంచిది కాదని హితవు పలుకుతున్నాం. అలాగే ఈ కరోనా కోసం పోరాడుతున్నటువంటి, ఈ ప్రజల కోసం అండగా నిలబడి వాళ్ళకందరినీ కూడా కాపాడడం కోసం నిలబడినటువంటి పోలీసు వాళ్లకు, అలాగే డాక్టర్లకు, అలాగే పారిశుద్ధ్య కార్మికులకు, రెవెన్యూ వాళ్లకు, ముఖ్యంగా మీడియా సోదరులు కూడా, ఎందుకంటే కరోనా టైంలో కూడా మీడియా సోదరులు బయట తిరుగుతూ ఎక్కడున్న సమాచారాలు అన్నీ కూడా ప్రజలకు అందిస్తున్నారంటే వాళ్లకు కూడా మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పనిసరిగా అందరము ఏకమై ఈ కరోనా మహమ్మారి మీద యుద్ధం చేద్దామని పిలుపునిస్తూ మేము ముగిస్తున్నాం. జై తెలుగుదేశం. ఓకేనా?
వీడియో నా పంపించేనా, ఫొటోస్ అయితే ఏమన్నా కాదు. కొంచెం రండి.